మాట్లాడితే గనక ఖచ్చితంగా నేను డిఫెన్స్ లో పడతా కదా, నాకు కుటుంబం ఉంటది కదా, నాకు జీతం ఉంటది కదా, ఏదో జరగరాని తప్పులేవి నేను చేసేస్తాం వల్ల పవన్ కళ్యాణ్ గారు లాంటి మహానుభావుడు నన్ను పిలవలేదనేటువంటి వృత్తాంతాలకి తావిస్తూ పార్టీలో ఉండే పెద్దలు గనక పూనుకుంటే నా ఇమేజ్ని టార్నిష్ చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా డిఫెన్సివ్ మెకానిజం లో అంతకు మించి నేను చేయగలుగుతానని మాత్రం తెలియజేసుకుంటున్నా. మీకు నచ్చకపోతే నచ్చనట్టు దూరంగా ఉండాలా, తూకోం మైకోం అంతవరకు ఉండాలి తప్ప మనం చేసే ప్రతి తప్పుడు నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి లేని బురదయాత్వం, నువ్వు కడుక్కుంటా కూర్చో అంటే నాకు అంత ఓపిక తీరిక ఆసక్తి అంతకంటే అయితే లేవు. నేనైతే స్పష్టంగా చెప్తున్నా, నాకు కుటుంబం ఉంటది, నాకు జీవితం ఉంటది, ప్రతి పనికి మాల నా కొడుకు కూడా అర్థం కాని ప్రతి అంశానికి స్పెక్యులేషన్స్ జోడించి ఇందుకు పవన్ కళ్యాణ్ గారు పిలవట్లా, ఇందుకు పవన్ కళ్యాణ్ గారు పిలవట్లా అని ఎస్త వచ్చినట్టు మాట్లాడితే మాత్రం నేను ఖచ్చితంగా డిఫెన్స్ లో పడతా. నన్ను నేను ఆత్మరక్షణ భాగం కింద నా ఇమేజ్ని కష్టపడితే గుర్తించకపోగా నా ఇమేజ్ని పాడు చేస్తామంటే మాత్రం నేను ఖచ్చితంగా తిరగబడతా, ఇందులో డౌట్ లేదు. మీ నుంచి నేను పదవులు ఆశించలా, మీ నుంచి నేను ఇంకేం ఆశించలే, బీఫామ్ లో ఏనా బొచ్చు ఆశించలే. మీ దగ్గర నుంచి నేను పని చేసుకుంటే వెళ్ళా, పిలిస్తే ఫోటో దిగి వచ్చేద్దాం అనుకున్నా, మీ నుంచి ఆ రోజు ఏం ఆశించలే, ఈ రోజు ఏం ఆశించను, రేపేం ఆశించను, నాకు అసలు మీ నుంచి పావలా మీద 10 పైసలు మీ నుంచి నాకు ఏం అవసరం లా. నేనే రాజకీయంగా ఎదగాలని డిసైడ్ అయిన రోజున, నాకు అవసరం అనుకున్న రోజున, నాకు నచ్చిన పార్టీని ఎంచుకుని కూడా ఎంతకంటే మెరుగ్గానే ఎదగగలుగుతా. ఇది మీకు ఏమన్నా డౌట్ ఉంటే పార్టీ మారి చూపించమన్నా, అక్కడేదో ఎదగలేని డౌట్ ఉన్న ఒకవేళ పెద్దలు ఏమన్నా మాట్లాడితే అక్కడ కూడా ఎదిగే చూపిందా. అందుకని మీ అహం ఎంత ఇంపార్టెంటో నా అహం అంతకంటే 100 రెట్లు ఇంపార్టెంట్. నాకు అహాన్ని దెబ్బతీసే వ్యాఖ్యానాలు చేసి మేము కాక మొగవాలు అనుకుంటే ఎవరంత మొగవాలో గడిచినటువంటి నెల రోజుల నుంచి డిబేట్లో ప్రజలంతా ప్రపంచం అంతా చూస్తున్నారు. కానీ అందుకు నా జోలు అయితే నా ఊసి అయితే తీసుకురావద్దు. మీకు తెలిసిన పనికిమాల పోరంపోక నా కొడుకులతో నా మీద విష ప్రచారం కనుక చేపెత్తే ప్రతి స్క్రీన్ షాట్ నా దగ్గర ఉంది. ఎవడెవడు ఎక్కడే వాగుతున్నారు నా దగ్గర ఉంది. ఏ ఛానల్కి ఎవడు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి కళ్యాణ్ దిలీప్ని పిలవద్దు, అతనికి పార్టీకి సంబంధం చెప్తున్నారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉండి జరుగుతున్నాయో దృష్టిలో లేకుండా జరుగుతున్నాయో నాకైతే తెలియదు. కానీ నన్ను గనక ఈ రకంగా ప్రోవోక్ చేసి నన్ను ఈ రకమైన అశాంతికి గురి చేస్తే నాకు మనశ్శాంతి లేనప్పుడు మీకు మనశ్శాంతి మిగలనివ్వను. రైట్, మీరు ఎంత తోపులో తురుంకలో రండి, ఢీ కొందాం అంటే ఢీ కొందాం. అందుకని నేను ఒకటే స్పష్టంగా చెప్తున్నా, మొన్న ఒక ప్రముఖ ఛానల్కి విఆర్ఓ పిఆర్ఓ మరి ఏదైనా సినిమాలకు సంబంధించి పిఆర్ఓ వేణు అని అతను ఫోన్ చేసి ఆఫీస్ నుంచి కళ్యాణ్ దిలీప్ని డిబేట్లు దేనికి పిలుతున్నారు, మేము ఒక మహాద్భుతమైన ప్యానల్ ఇచ్చాం కదా ఆ ప్యానల్లో పిలుచుకోండి, బాగుంది అంతవరకు బాగుంది, మీరు ప్యానల్ ఇచ్చారు ప్యానల్, కళ్యాణ్ దిలీప్కి పార్టీ సంబంధం లేదు, ఎవడండి అతను, నేనెవడన్నది పబ్లిక్కి తెలుసు. అందుకని నువ్వో నీలాంటి కోన్కస్గా గొట్టంగాల్లో ఫోన్ చేసి నేనెవడనేటువంటి ప్రశ్నలు వస్తే చెప్పు తీసుకుని అదే పార్టీ ఆఫీస్ ముందు కొట్టేస్తా, ఎవడ చాపుతాడో కూడా చూసుకుంటా. అందుకని పెచ్చ పెచ్చ మాటలో నేలి కొంద కదా ఎలా పదాలు తిరుగుతుంది కదా అని పోరంబోక మాటలు కనుక మాట్లాడితే మీ బోకు గ్రూప్ రాజకీయాలు మీరు పెట్టుకోండి. మీ దానా నన్ను అసలు కెలకద్దు, నన్ను అసలు ప్రోవోక్ చేయొద్దు. నేను లక్షలాది మంది కార్యకర్తలు పార్టీ నోన్ చేసుకున్నారు, ఎంతకాలం వాళ్ళ తరఫున పనిచేస్తాం, మన బాధ మనం కాసేపు మింగితే అయిపోద్దులేని ఎంత ఓర్చుకోగలుగుతానో అంతా ఓర్చుకుంటానే ఉంటా, ఎంత అవుతే అంత. ఏ బోకినా కొడుకు పడితే ఆ బోకినా కొడుకు ప్రచారం చేస్తానికి ఆస్కారం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారులే, సర్లే ఆయన ఏదో లెక్కలో పత్రాల్లో ఆయన ఉన్నారులే, మనం ఎందుకు ఇవ్వలేదో, మనం ఏదో పదవి ఇవ్వలేదని అయ్యన, మనం ఏదో బాధపడుతున్నట్టు ఇది ఇదంతా ఎందుకు లేని ఎంత ఊపి పడుతున్నా. కళ్యాణ్ దిలీప్కి పార్టీకి సంబంధం లేదు, అంతే మగోళ్ళు అయితే నా కొడుకులారా ప్రెస్ నోట్ ఇప్పించండి మీరా. కళ్యాణ్ దిలీప్ ఆ తర్వాత ఒక అమ్మకి బాబు పుట్టి మీ పార్టీ ముఖమొక చూస్తే నేను తప్పుడు నా కొడుకు నేను ఒప్పుకుంటా. ఏదైతే వేణుగోపాల్ అంటే వేరేంది, వేణు పిఆర్ఓ ఛానల్స్ కి ఫోన్ చేసి చెప్పినావంట కళ్యాణ్ దిలీప్కి పార్టీ సంబంధం లేదు, అంతే మొగోడు అయితే నా కొడుకు నువ్వు పవన్ కళ్యాణ్ గారితో కళ్యాణ్ దిలీప్ పార్టీ సంబంధం లేని ఇప్పించరా, నేను మళ్ళీ మీ పార్టీ ముఖమొక చూస్తే ఒక అమ్మకి బాబుకు పుట్టినట్టు కాదని ఒప్పుకుంటా నేను, ఒక అమ్మకి బాబుకు పుట్టినట్టు కాదని. నా కొడకలారా ఏంద్రా మీరు మీడియా ఛానల్స్ ఫోన్ చేసి నా గురించి చెప్పి ఆడింగ్ నా కొడకలారా, అంత మొగోడో వేరే నువ్వు, నువ్వు చెప్పిత్రా పవన్ కళ్యాణ్ గారితో అదే మాట, నువ్వు కళ్యాణ్ దిలీప్ ఏంట్రా పార్టీకి ఎవరికి సంబంధం ఏంట్రా, సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎందుకు పెట్టారా, మిస్టికాలత్వం అంటే ఏంట్రా, పార్టీలో సభ్యులైన తర్వాత పార్టీ గారికి సంబంధం లేకపోవడంట్రా, ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది ఆలోచించుకుని మాట్లాడాలా. అందుకని ఎందుకో పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద విషయాలు నా దగ్గరికి వెళ్ళకద్దు. నేను ఎక్కడ దాకా వెళ్తాననేది మీ ఓపిక్కి మీ ఊహకు కూడా అందనమాట. నన్ను 38 దాడి చేస్తా, అన్ని రకాలుగా పార్టీలో ఉన్న పనికిమాల నా కొడుకులు పట్టుమని ఓట్లేయించలేనటువంటి పనికిమాల నా కొడుకులతో కూడా దాడి చేస్తున్నా, నేను రకరకాల బాధలు ఓర్చుకుంటా ఓపిక్గా ఉన్నా. ఎవడొచ్చి పరకాల ప్రభాకర్ అవడానికి పరకాల ప్రభాకర్ని పార్టీలో పెట్టుకుని చిరంజీవి గారు, నెత్తి నెక్కించుకుని చిరంజీవి గారు, ఆ తర్వాత అతను ఏం చేస్తున్నాడనేటువంటి దాని మీద జిజ్ఞాస లేకుండా విజిలెన్స్ పెట్టుకోకుండా ఉన్నటువంటి వ్యక్తులు ప్రజారాజ్యం పార్టీ ఆఫీసులతో ఉంటా ఉన్నారు కదా. నేను మీ నుంచి ఏమైనా అధికారికంగా పార్టీల నుంచి పదవి అడిగానా,
లేదా మిమ్మల్ని ఏమైనా పలుకుబడి నాకు సాయం చేయమన్నానా? నా కేసులు వస్తా, నా ఆన్లైన్ చూసుకున్నా, నా గురించి వెస ప్రచారాలు పవన్ టుడే .com లో మీడియా హెడ్ ఏం రాయిపించాడు, మీడియా హెడ్ దగ్గర వీడియో క్లిప్ ఎలాగొచ్చింది అంటే నేను ఎస్ఐతో మాట్లాడుతున్న వీడియో క్లిప్ తీసుకెళ్లి పవన్ టుడే .com లో పెట్టారంటే పోలీస్ స్టేషన్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నారో కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఇన్ఫర్మేషన్ నుండి కూడా చేతులు దులుపుకున్నారు ఏంటి, పార్టీ వాళ్ళని నిరికించారని నేను ఏమైనా అభియోగాలు చేశానా? నేను చేయలేదు కదా. అందుకని పెచ్చ పెచ్చ మాటలు లుచ్చా మాటలు మాట్లాడితే మీలాంటి లుచ్చాల మాటలు ఇనే ఓపిక ఆయనకు ఉందేమో, నాకైతే లేదు. మీలాంటి పరింకేతం వల్ల నేను కొలిసే కొలమానంలో పావల నెత్తిమే పడతా 5 పైసలకు అమ్ముడుపోయిన బతుకులు మీ. మీరు ఎన్ని ఓట్లు వేయించగలుగుతారో, మీరు ఎంత రాజకీయం చేయగలుగుతారో ప్రజలకి కార్యకర్తలకి అయితే సుస్పష్టమైన ఐడియా ఉంది. కానీ నన్ను ప్రోవోక్ చేసే విధానాల కింద మీడియా ఛానల్స్, నాకేం దోలరా మీడియా ఛానల్స్కి వెళ్ళి కూర్చోడానికి? నాకు అంత సర్దం ఉంటుందా? ఫేస్బుక్ లైవ్లు పెట్టుకుంటా, నా కుటుంబం లేదా జీవితం లేదా వ్యాపారం లేదా, మీ దరిద్రంతో సరిపోయిందా నాకు అని అడుగుతున్నా. ఇంకోసారి ఏ పనికి మాలనా కొడుకైనా మీడియా ఛానల్కి ఫోన్ చేసి కళ్యాణ్ దిలీప్కి మాకు సంబంధం లేని చెప్పడానికి ముందు మీరంత మగోళ్ళు అయితే పవన్ కళ్యాణ్ గారితో అదే ఒక్క ప్రశ్న ఇప్పించండి రా. ఎస్, కళ్యాణ్ దిలీప్ అన్నోడు మాకు నచ్చల, రకరకాల రీత్యా మాకు ఇష్టం లేదు, ఇప్పించండి రా. ఆ తెల్లారి నా నిర్ణయాలు నేను తీసుకుని నాకు నచ్చిన పార్టీ గంతకి తగ్గిపోతా బొచ్చుడు దొరికితే మీతోనే అంతగా ఏగాలా? నాకు అర్థం కొడుతున్నా, నేను చాలా ఓర్చుకున్నా, అన్ని రకాలుగా నన్ను కెలుగుతా, ఇంకా ఓపీ పట్టమంటే ఆ ఓపీకి పట్టమనే వాళ్ళకి సిగ్గు శరం మానవ అభిమానం అంటే 4 సంవత్సరాల్లో నేను పడ్డటువంటి విషయాల గురించి ఇంకెక్కడ విపులీకంగా మాట్లాడలా, మాట్లాడే రోజు రాకూడదనే కోరుకున్నా. పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే పార్టీ ఆఫీస్ గేట్ బయట 3 గంటల నుంచి పెట్టాను నా కొడుకులను, నన్ను ఇదే మహేందర్ రెడ్డి, ఇదే శంకర్ గౌడ్, ఇదే మీడియా డర్ లోపల ఉన్నారు. నా మాట అబద్ధం అయితే నరసింహ పార్థిపూర్ని అడగండి, ఆయన బయటకు వచ్చి ఎక్కువసేపు నుంచి వద్దుకు వెళ్ళాను, వాళ్ళు ఎందుకో లోపల రానివ్వట్లేదులే, నువ్వు వెళ్ళిపో అని చెప్పారు నాకు. ఏ నా కొడుకు నా కొడుకు వచ్చి విజయవాడ పార్టీ ఆఫీస్కి ఎందుకు వెళ్ళా, మీటింగ్లకి ఎందుకు వెళ్ళా, వెళ్తాయని నాకు జరిగిన ఘన సన్మానాల గురించి చెప్పమంటే ఆధారతో సార్ చెప్తా. నన్ను ఎక్కువ కెలకద్దురే, నన్ను అనవసరంగా ఎక్కువ కెలకద్దు. నేను వయసుకి మించి పరిస్థితికి మించి ఎక్కువ దరిద్రాలు అనుమంత వచ్చాను నేను. అందుకని నాకు ఇంకా మాటలు చాలా చాలా తేడాగా వస్తాయి. నాకు కత్తిమాయి సమస్య సెటిల్ చేస్తావు దరిద్రం, సెటిల్ చేయబోతావు దరిద్రం. నాకు కత్తిమాయి సంబంధం ఏంటో నాకు అర్థం కొడుతున్నా, నాకు టీడీపీ సంబంధం, నాకు వైసీపీ సంబంధం ఏంటి? అందుకని మీరు మీ అద్భుతమైన నిర్ణయాలు, మీ చరిస్మాటిక్ నిర్ణయాలు, మీ కాలానుగుణాలు మీరు తీసుకోండి. నా జోలికి వచ్చి నన్ను కెలికితే మాత్రం దవడా టు ద స్క్వేర్ ఆఫ్ దవడా పగిలిపోద్దని చెప్తున్నా. మీ జోలికి నేను రాలా, మీ ఊసి నేను ఎత్తలా, మీ పరిస్థితి నేను తీసుకురాలా. నన్ను మాత్రం లాగి యాగి చేయాలనుకుంటే 100 రెట్లు నేను లాగలుగుతా. జనసేన పార్టీ సంబంధించిన అధికార ప్రతినిధులు వచ్చేదాకా నేను డిబేట్లకు వెళ్తానని చెప్పా, అలాగే వెళ్ళా. మొన్న ఏదో శివాజీ అంశం ఉంది కాబట్టి అనివార్య కారణాల రీత్యా ఒక డిబేట్కి వెళ్తానని కార్యకర్తలకు మెన్షన్ చేసి వెళ్ళా. నాకంత ఒబలాటం లేదు, నాకంత కుతూహలం లేదు, నా అంతటి నేను ఫోన్ నెంబర్లు మార్చేసుకున్నా. ఈ రోజు ఉదయం కొత్త సిమ్ కార్డులు తెచ్చుకున్నా. నేను హ్యాపీగా నా లైఫ్ నేను స్టార్ట్ చేస్తా. ఈ వేణు పిఆర్ఓ లాంటి వాళ్ళు కూడా మీడియా ఛానల్స్ కి ఫోన్ చేసి కళ్యాణ్ దిలీప్ కి మాకు సంబంధం లేదని చెప్పిన తర్వాత నేను చావ చచ్చిపోయేంత అడిగి నా కొడుకులాగైతే నేను పనిచేయదలుచుకోవాలా? నేను ఉన్నా లేకపోయినా మీ పార్టీ మహదేవిత్వాన్ని గెలుగుతుంది అనేటువంటి నమ్మకం ప్యానల్లో ఉన్న పోటీగాళ్ళందరికీ ఉన్నప్పుడు అదే నమ్మకాన్ని మీరు కనబరుచుకోవాలి తప్ప ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ కెలకూడదు. ఎంత ఇష్టం ఉన్నా దానికి ఒక లిమిట్ ఉంటుంది. చిరంజీవి గారి మీ బోల్ అంత ఇష్టం ఉంది కదా అని పవన్ కళ్యాణ్ గారు ఆయన అనుకున్న విధానం వెళ్ళిపోతారు బయటికి రావడం అయితే మానలే కదా. అలాగే వాళ్ళ పార్టీలు మారడం అంటే అంశం అంత పూర్తి అయితే అద్దేపల్లి చంద్ర గారిని తీసుకొచ్చేది మన పార్టీలో పెట్టుకోం కదా. అందుకని నాకు పవన్ కళ్యాణ్ గారి మీద కంప్లైంట్స్లు, ఆయన ఏదో పిలిచి నాకు పలకి ఎక్కిస్తానని చెప్పి ఆ తర్వాత పరిపేసి పడుకోమన్నారని చెప్పి కంప్లైంట్స్ ఉండగా ఆయన నన్ను పిలిచి పార్టీకి పనిచేయమని చెప్పాలా? నాకు నచ్చి నాకు గోలక్కువై నాకు తేటక్కువై నేను పనిచేసుకుంటే ఇలా మీ నుంచి దానికి రిటర్న్ గా పని పదవి కాదు కదా, పావలా పేపర్ మీద ఎప్రిషియేషన్ కూడా నేను అడగల. ఏదో ఆదరణ దొరుకుద్దేమో ఆయన పిలిచి భుజం తట్టి నాన్న బాగా పనిచేస్తాను అంటారేమో అని ఆదరణ అనుకున్నా. ఇప్పుడు ఆ ఆదరణ మీద కూడా ఆసక్తి నాకు లేదు. నన్నాడెవడో వేణు అనేటు పనికిమాల నా కొడుకు కూడా ఫోన్ చేసి ఆ పిఆర్ఓ గారు కూడా మీడియా ఛానల్స్ కి చెప్పగలిగేటువంటి పరిస్థితికి వచ్చాడంటే ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అసలు నాకు ఎవరి టైటిల్ ఎవరు ఎంబలము వాడుకోవాల్సినటువంటి దౌర్భాగ్యం నాకు లేదు. ఓపికి ఒక అద్దె ఉంటుంది, 4 సంవత్సరాల్లో ఇలా ఎంబడి పడిందల్లా ఏమంటే పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి కొలుతున్నాను, ఒకసారి మాట్లాడుతున్నాను, ఒకసారి చెప్తానండి అంటే మరి నేనేదో అక్కడ లోపలికి వెళ్ళిపోయి వెళ్ళిపోగానే పేపర్ లాక్కున్నా బీఫామ్ నేను రాసేసుకుంటాను అనుకున్నారో, మరి ఏం జరిగిపోతారు నాకే తెలియదు. కానీ అనుక్షణం ఈ పార్టీ ఆఫీసులో ఉండేటువంటి పనికి మాల నా కొడుకులు నన్ను ప్రోవోక్ చేస్తా కూడా ఇంకా ఎవరైనా పెద్దలు దాన్ని భరించమంటే బయటికి ఎక్కడికైనా వెళ్తుంటే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎందుకు పిలవట్లేదండి అని ఒకడు, ఎందుకు పిలవట్లేదంట కదండి అని ఒకడు. అందుకని నేను నోరెప్పి మాట్లాడితే అది చాలా దూరం వెళ్తుంది కట్టి ఎందుకు పిలవట్లేదు అన్నది ఆయన అడగండి. నన్ను అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో కెలకద్దు, లిమిట్ ఉంటుంది ప్రతిదానికి, అది బ్రేక్ ఈవెన్ కి రాకూడదు. నేను చాలా ఓర్మిగా ఈయన అధికార ప్రతినిధులు ప్రకటించుకున్న స్పోక్స్ మ్యాన్ మనకు సంబంధమైన సబ్జెక్ట్ అది, మనకెందుకు వచ్చిన వాళ్ళని నేను కామ ఊరుకుంటే మొన్న ఒక డిబేట్ కి శివాజీ విషయంలో వెళ్ళినందుకు
పార్టీ ఆఫీస్ నుంచి మళ్ళీ నా కొడుకులారు ఫోన్ చేసి మాకు కలిందులు సంబంధం అంటారా? మీరు ఒకడు బాబుకి పుట్టుంటే అదే మాట మీద ఉండండిరా, మీరు అదే మాట మీద ఉండండి, నా రాజకీయ నిర్ణయాలు నేను తీసుకుని చూపింతా. వాళ్ళ టిష్యూ పేపర్ కాలేదు సత్యబాబు గారు, టిష్యూ పేపర్ని పక్కన పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన ఎందుకు పెట్టుకున్నాడు? ఆయన తెలియాలా? వాళ్ళ టిష్యూ పేపర్ కాలేదు అలాంటి పరిగమాలు నా కొడుకులు పార్టీ ఆఫీస్ లో కూర్చొని 10 మీటర్లు పెడతారా? వాళ్ళు పెట్టరు కదా. వాళ్ళ టిష్యూ పేపర్ కాలేకుండా ఎంతకాలం ఊరుకున్నాం? వాళ్ళ టిష్యూ పేపర్లు కాదు, వాళ్ళ A4 షీట్లు బాండ్ పేపర్లు అని చెప్పి ఆయన ఏదో ప్రొజెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆయన నన్ను అడగండి. ఇంకేంది అది, నేను జనసేన పార్టీ గురించో లేకపోతే ఇంకొకరి గురించో నాకు అంత టైము లేదు, తీరిక లేదు. మీడియా ఛానల్కి ఎక్కి నాకు అన్యాయం జరిగిందని డప్పు కొట్టుకోవాల్సిన అగత్యం నాకు లేదు. నేను నిర్ణయం తీసుకున్న తర్వాత 1 నెల, 2 నెలలకో, 3 నెలలకో నాకు రాజకీయంగా అంతకాగాలి ఆగాలనుంటే అసలు జనసేన పార్టీ పేరు ఊసు ఎత్తకుండా కనీసం బ్లేమ్ చేయకుండా కూడా ఐ కెన్ స్టార్ట్ మై పొలిటికల్ ట్రావెల్ ఫ్రెష్లీ. అది ఎవడమేదో ఏగేసి మోపేసి అవసరం ఇలా నేను ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకున్న రోజున ఖచ్చితంగా అందరికీ చెప్పే నేను పలానా కారణాలు రీత్యా పలానా పార్టీలో నాకు అవకాశం వస్తే పని చేసుకుంటే వెళ్తానని చెప్పి దమ్ముగేళ్ళి పని చేసుకోగలిగే ఓపిక నాకు ఉంది. కానీ అందుకని జనసేన పార్టీని దుమ్మెత్తి పోసేసి పవన్ కళ్యాణ్ గారిని దుమ్మెత్తి పోసేసి మైలేజ్ తెచ్చుకునే దుస్థితిలో నేనైతే లేను. ఈ మాట ఇవాళ కాదు, ఎప్పుడైనా తప్పితే నన్ను అడగండి. అది ఇంకా ఉన్నా మరి అది నా మీద చాలా రకాల ప్రచారాలు చాలా చాలా ఇంటెన్షనల్ గా తీసుకెళ్తా. పనికిమాల నా కొడుకుని భజన చేసిన నా కొడుకుని కూడా పార్టీలోకి తీసుకెళ్లి వాళ్ళకి ఇష్టమైతే లిప్టి లిప్ తీసి పెట్టుకోండి, నాకెందుకు? నా జోలు ఎందుకు? నా ఊసు ఎందుకంటున్నా? నేను మీ జోలికి వచ్చా, మీ ఊసుకు వచ్చా, మీ పార్టీ ఆఫీస్కి వచ్చినా నన్ను ఎందుకు పిలవలేదని చెప్పి మిమ్మల్ని అడిగా? ఒకే ఒక్కసారి 2017లో వచ్చిన తర్వాత మళ్ళీ మీ పార్టీ ఆఫీస్ గుమ్మం కొండి ఎంత ఒక్కలా ఏ నా కొడుకులు అయితే ఫోన్ చేసి ఇవాళ నన్ను పిలవద్దని మాట్లాడుతున్నారు డిబేట్లకి, ఆ నా కొడుకులు పడుకుని ఆలోచించుకోవాలి. ఫేనం కూర్చొత్తా 4 సంవత్సరాలు గుమ్మం కూడా తొక్కలా, కనీసం మీకు ఫోన్ చేసి నాకు ఈ పదవి కావాలని అడగలా? ఏ రోజన అడిగింటే మహేందర్ రెడ్డికో ఒకరికో ఇద్దరికో రాఘవయ్యకో ఒకరికో ఇద్దరికో ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారు కనిపించండి, ఓ ఫోటో దిగుతా అని మాత్రమే అడిగా. ఇది కాకుండా ఏ నా కొడుకు నేను అంతకంటే గొప్పగా అడిగానని చూపించగలిగితే ప్రూవ్ చేయగలిగితే సగం మేసం గీంచి తిరుగుతా. అందుకే ఈ పెద్ద పెద్ద మాటలు వద్దు. ఎమ్మెల్యే అవ్వాలనుకున్నావు అనుకో, యా 175 మంది మీ దగ్గర అత్యద్భుతమైన ఏలిన సందర్భం ఉన్నారా నాకు అర్థం కొడుతున్నా. అందుకే అన్ని పార్టీలాగే డబ్బులు సమీకరణాలు రకరకాల వాటిల్లో ఫిట్ అయితేనే ఎవరికైనా టికెట్ ఇస్తారు. అంత తెలియని అమాయకులు అయితే కాదు కదా, మేము పాలాభిషేకాలు చేసేవండి, ఆర్తలు పట్టేవండి, టికెట్ అమ్మని అడిగేటువంటి ఎరినా కొడుకునైతే ఏం కాదు కదా. ఆర్థికంగా ఏదన్నా ఉంటే సరే ఎంత పెట్టుకోగలితే ఎంత పెట్టుకోగలుగుతాను, ఏ పార్టీలోకి వెళ్తాం, రకరకాల కారణాలు రీత్యా కుదిరితే టైం బాగుంటే ఎవడైనా టికెట్ ఇస్తాడు. అందుకు టికెట్ల గురించి అయితే పంచాయతీ ఎప్పుడు జరగలేదు కదా. నా గురించి లేనిపోని మాటలు మీరు మాట్లాడితే నేను ఉన్నాయి మాట్లాడితేనే మీరు తట్టుకోలేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫలితమా బొక్క సూర్య అని ఎవరో ఆలోచించాడండి, నాకు మాటలు తిన్నంగా రావలే. అందుకు పిఆర్ఓ వేణు వీడియో నీ దాకా చేరితే ఇంకెప్పుడు అలాంటి సాహసాలు చేయకు. నువ్వు అంత పెద్ద మగవనివి కాదు, నా గురించి వెనకాలలో ఎదురుకుండా మాట్లాడరు. నువ్వా ఎదురుకుండా మాట్లాడు, నువ్వు దవడ పగిలిపోయాడు కొడతాను, ఎవడొస్తాడు ఆ పని పార్టీ ఆఫీస్ దగ్గర పెచ్చ నా కొడుకులారా. మీ బతుకులేందో మీ చరిత్రలేందో ఆయన పేరు చెప్పి అక్కడక్కడ అప్ప బాబా నా కొడుకులు 10 వేలు 15 వేలు 20 వేలు ఫోటోలు తీయంతో అడుగుతున్నాయి నా కొడుకులు. మీ బతుకులు మీరు మళ్ళీ నా గురించి మాట్లాడటం బేకలు ఏక నా కొడుకులారా. మీ బతుకులకి మళ్ళీ పార్టీ ఆఫీస్లో బల్లలో మీకు మళ్ళీ అనగా ప్రెస్ మీట్లు లేక నా కొడుకులారా. అందుకు పిలవట్లేదంట ప్రతి పనికి మాలిన వ్యక్తి ఎందాడని బూతులు మాట్లాడినని మాటిచ్చా. నేనేమంటానంటే దయచేసి కాస్త అంటే ఆయన చూసిన ఫస్ట్ గ్లాన్స్ అండ్ ఫ్రేమ్కే మొత్తం పట్ట శ్రమంతా అయితే నేను మర్చిపోయా. ఇంత చేసాం అంత చేసాం అన్నది వేస్ట్, వృధా. నేను ఎక్కడి నుంచి మొదలు పెడదలుచుకున్నానంటే మొట్టమొదటిగా పార్టీ ఆఫీస్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున క్షమాపణలు చెప్తున్నా. అన్న మహేందర్రెడ్డి అన్న, మీడియా హరిప్రసాద్ గారు, శంకర్గౌడ్ అన్న, అలాగే పిఆర్ఓ వేణు గారు, నేను పేరు పేరున మీకు క్షమాపణలు చెప్తున్నా. మనస్ఫూర్తిగా నేను అంతఃకరణ శుద్ధితో మీకు నేను క్షమాపణ చెప్తున్నా. కారణం ఏంటంటే నేను ఆఫీస్కి వచ్చేదాకా అక్కడ ఉండే ఫంక్షనాలిటీ మీద నాకు అవేర్నెస్ లేదు, అవగాహన లేదు. మీకు చాలా లిమిటేషన్స్ ఉంటాయన్న సంగతిని నేను కనీసం అర్థం చేసుకోలేకపోయాను. మీరేదో చేస్తున్నారు, మీరేదో ఆపుతున్నారు, మీరేదో నన్ను అక్కడికి వెళ్ళనవట్లేదు అనేటువంటి బాధ ప్రతినిత్యం నన్ను తొలిచేయడంతో నేను చాలా సందర్భాల్లో బ్యాలెన్స్ కోల్పోయాను. ఇవాళ నాకు అర్థమైన విషయం ఏంటంటే
స్టేట్ సెంట్రల్ రిలేషన్స్ గురించి తెలిసిన, ప్రియాంబుల్స్ గురించి తెలిసిన, కాన్స్టిట్యూషన్ గురించి తెలిసిన, పాలసీస్ గురించి తెలిసిన, రిసర్జెన్స్ ఆఫ్ పొలిటికల్ సినారీ గురించి తెలిసిన, కొన్ని లక్షల అంశాలు రాజకీయంగా తెలిసిన, రాజకీయాల్లో నెగ్గుకి రావాలంటే మాత్రం బ్యాలెన్స్ ఉండాలని అర్థం చేసుకున్నాను. నాకు తండ్రి తర్వాత అంత ఉన్నతమైన స్థానంలో నేను ఇప్పుడు దాకా ఎవరిని చూడలా. అంత గురువు మాదిరి అంత ఓపిగ్గా నా పట్ల టైం కేటాయించిన పవన్ కళ్యాణ్ గారికి ఏ విచ్చి రుణం తీర్చుకోగలుగుతా? ఇంకొక ఇంతకింత ఇంకొక 4 ఏళ్ళలో 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో పనిచేయడం తప్ప మాటల్లో తీర్చుకునే రుణం కాదు. హనీఫన్న, నగేశన్న, నీకు నేను జీవితాంతం రుణపడి ఉంటా. ఎందుకంటే అసలు చూస్తానా పవన్ కళ్యాణ్ గారిని అనుకున్న ఫీలింగ్ నుంచి నాకు అంత చేపిచ్చారా అనే ఆనందంతో నేను బయటికి రాలేకపోతున్నా. నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నిలబడ్డటువంటి ప్రతి జనసేన కార్యకర్తకి కూడా ఆజన్మాంతం రుణపడి ఉంటా. నేను ఎప్పుడైనా బ్యాలెన్స్ తప్పితే నా బాధను బయట పెట్టుకున్నాను అనుకున్నానేమో కానీ వేలాది మంది కార్యకర్తలు ఒక్కసారిగా ఉలిక్కుపడేటువంటి చర్యలకి నా బ్యాలెన్స్ లేనితనం మిమ్మల్ని గురి చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున క్షమాపణ చెప్తున్నా. ఒత్తిడి ఎంత ఉండాలి అంటే దానికి ఏం లిమిట్ లేదు, అన్ని రకాల ఒత్తిడి ఉంటుంది. సహనం ఎంత ఉండాలంటే ఆ ఒత్తిడి కంటే కూడా ఖచ్చితంగా మరింత ఎక్కువే బ్యాలెన్స్ ఉండాలి. ఆ బ్యాలెన్స్ లేనప్పుడు నాకు అప్పగిచ్చిన బాధ్యతని నేను తెలివితేటలతో నిలదొక్కొచ్చేస్తా, మాటలతో నిలదొక్కొచ్చేస్తా, డిబేట్లతో నిలదొక్కొచ్చేస్తా అంటే కుదరదు. పాలిటిక్స్లో పనిచేయడానికి కెపాసిటీ కావాలి, క్యాలిబర్ కావాలి, కానీ పదవిని హ్యాండిల్ చేయడానికి మాత్రం బ్యాలెన్సే కావాలి. నా బ్యాలెన్స్ గ్రాఫ్ చూస్తే పెద్ద ఎక్కువ మార్కులు ఏం పడవు. అది పెరిగిన వాతావరణం అనివ్వండి, కుటుంబ నేపథ్యం అనివ్వండి, వచ్చిన రకరకాల పరిస్థితులు అనివ్వండి, నా ఆహారపు నియమాలు అనివ్వండి, చాలా చాలా కారణాల రీత్యా నా బ్యాలెన్స్ అయితే చాలా లో గ్రాఫ్ ఉంటుంది. అంటే ప్రతి మనిషికి కొన్ని బలహీనతల మీద వర్క్ చేయాలి కదా మనం, వర్క్ చేయాల్సినటువంటి నా వీక్ జోన్ నా బ్యాలెన్స్ కాబట్టి 41 డేస్ నేను ఖచ్చితంగా, నేను ఇందాడే వస్తాం ఎందుకు లేట్ అయిందంటే బ్రహ్మకుమారీస్ ఉంటారు ఇక్కడ పద్మనాభ నగర్లో, నేను వెళ్ళాలని రిక్వెస్ట్ చేసి నాకు కొంచెం యోగా క్లాసెస్ లాంటివి చెప్పమని నేను బతిమాలడం జరిగింది. వాళ్ళు ఇక్కడైతే లేడీస్ వరకు ఉంటుందండి వేరే ప్లేస్ అని చెప్పి నాకు వేరే ప్లేస్ది గైడ్ చేశారు. అక్కడికి వెళ్ళి నేను రిజిస్టర్ చేయించుకుని నేను కార్డ్ స్వైప్ చేసి ఇంటికి రావడం జరిగింది. సో కొంత బ్యాలెన్స్ని పెంపొందించుకున్న తర్వాత ఖచ్చితంగా మీ అందరికీ సేవ చేయడానికి, మీ అందరి తరఫున పార్టీకి సేవ చేయడానికి ఇప్పుడున్నదానికంటే 1000 రెట్లు ప్రొయాక్టివ్గా మీ అందరి ముందుకి ఖచ్చితంగా వస్తా. రిషి జట్ల నేను అట్లా చెప్పలేను. పవన్ కళ్యాణ్ గారితో ఏం మాట్లాడేవనేది పాయింట్ టు పాయింట్ చెప్తే నా క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ దెబ్బతింటది. కానీ నాతో మాత్రం పార్టీ ఆఫీస్లో ఉన్న ఇద్దరు పెద్దల సమక్షంలో కూర్చోబెట్టి సుదీర్ఘమైనటువంటి విషయాలను ఆయన ప్రస్తావించారు, దిశానిర్దేశం చేశారు, మంచి చెడులు మాట్లాడారు, నా భయాందోళన అన్నింటినీ తొలగించారు. నా 4 ఏళ్ల నమ్మకాన్ని వెళ్ళిన మొట్టమొదటి 4 నిమిషాల్లో నేను మాత్రం ఏమో చాలామంది బాగా మాట్లాడుతుంటారు కానీ ఆయన ముందు నేను 5 6 మాటలు మాట్లాడగలిగాను. నేను 5 6 అదేదో భయంతోనో లేకపోతే అని కాదు, నా అంత భారీ కాయం కూడా కాదు. ఆయన ఒక సెపరేట్ ఆరా ఆయన చుట్టూ, హీఈ్ సెపరేట్ అంటే నేను చూసి వచ్చాను, మీరందరూ కూడా చాలామంది త్వరలో చూస్తారు కాదు చెప్తున్నా, హీఈ్ సెపరేట్ అండ్ ఈజ్ డిఫరెంట్. తెలిసి తెలియని ధనంతో భావోద్వేగంతో 4 ఏళ్ళు అయిపోయినాయి, 5 ఏళ్ళు అయిపోయినాయి, 6 ఏళ్ళు అయిపోయినాయి అని నేను ఈరోజు కంగారు పడలా. కానీ మనలోనే కొంతమంది నా మీద ఒక రకమైన అక్కసుతో చేతకాంతనంతో పవన్ కళ్యాణ్ గారిని కలిశారా, పవన్ కళ్యాణ్ గారితో కలిస్తే ఏది, ఇలాగా నా మీద పెట్టినటువంటి ఆ అన్వాంటెడ్ బర్డన్ని నేను హ్యాండిల్ చేయలేక బ్యాలెన్స్ తప్పాను. నాకు అలా కూడా తిట్టాలని లేదు, ఎందుకంటే నేను ఎవరిని తిట్టినని మాటించి వచ్చాను, నేను ఎవరిని తిట్టనన్నాను, నేను ఏ కాన్సిక్వెన్స్లో కూడా బ్యాలెన్స్ కోల్పోనని చెప్పాను. కనుక నేను అదే మాట కట్టుబడి ఉంటాను. నేను పార్టీకి ఏం చేయగలుగుతానన్న మాటల్లో చెప్పలేను, ఎందుకంటే అన్ని అనుమానాలని ఒకేసారి నివృత్తి చేయలేం. కొంతమంది నన్ను వైఎస్ఆర్సీపీ కోవట్ అన్నారు, కొంతమంది టీడీపీ కోవట్ అన్నారు. ఒకటైతే వాస్తవం, మనం ఎప్పుడైతే వయసుకు మించి తెలివితేటలు ప్రదర్శిస్తామో, ఎవరైనా పని అప్పగించక ముందు మనం దాన్ని ఓన్ చేసి పనిచేస్తామో, కొంత ఆటోమేటిక్గా అవతల దానికి సంబంధించి ఒక డైలమాలో ఒక డౌట్లోకి వెళ్తామైతే కంపల్సరీ ఉంటుంది. దాన్ని మనం ఓపిక్గా నివృత్తి చేసుకుంటూ రావాలి. ప్రెసిడెంట్ టీంని కమెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా తప్పే అవుతుంది ముమ్మాటికి. ఎందుకంటే ఇదే మహేందర్ రెడ్డి గారు, ఇదే శంకర్ గౌడ్ గారు కొన్ని సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేసినటువంటి వ్యక్తులు.
ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవహేళనలు, ఎన్నో బాధలు ఆలోపడుంటారు. టీఆర్పీ తర్వాత జనసేన పెడతారని ఎవరు అనుకుని ఉన్నాం కదా. కానీ అప్పుడు కూడా మహేందర్ రెడ్డి గారాల్లో, శంకరగౌడ్ గారాల్లో పొనకలింగ గారితో ఉన్నారు కదా. అంటే ఖచ్చితంగా మనకంటే గొప్పలే అంటారు కదా. సరే, మనకు నచ్చినట్టు వాళ్ళు వ్యవహరించలేదు కాబట్టి వాళ్ళని నేను దుర్భాష. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.